हाय फ्रेंड्स, ना पेर हर्ष, नेनु ग्राफिक डिजाइनर नी। ई रोजु 12 लाइफ पिंस अने सीनरी नी डिजिटल पेंट चेस्तुन्नानु। ओके, लेट्स स्टार्ट विद द वीडियो। इक्कड चूडंडि, इदि नेचुरल सीनरी, दीन्नी डिजिटल पेंट चेस्तुन्ना। ఫస్ట్ పైన ఉన్న క్లౌడ్స్ వేస్తున్నా చూడండి. ఒక క్లౌడ్ సెలెక్ట్ చేసుకున్నా, దాన్ని ఎరేజ్ టూల్ అది ఎక్కువైపోయింది, సో ఎరేజ్ టూల్తో దాన్ని అడ్జస్ట్ ఎరేజ్ చేస్తున్నా. ఎందుకంటే క్లౌడ్స్ అంటే స్మూత్గా ఉంటాయి, సో ఆ విధంగా మనం స్మూత్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకున్నా అండ్ అటు ఇటు పెట్టుకున్నా. ప్రతిదీ క్లౌడ్ మనం తయారు చేయగలరా, ఒకటి చేసుకుని దాన్ని స్కేలింగ్ కొంచెం అటు ఇటు చేసుకుని మనం దాన్ని ప్లేస్మెంట్స్ పెట్టేసుకోవడమే. ప్రతి క్రియేట్ చేస్తే మనకు టైం వేస్ట్ అవ్వదు. ఓకే, అండ్ ఇక్కడ బిగ్ ఎల్లోది నాకు ఒక గ్రేడియంట్ది కావాలి, గ్రేడియంట్ క్లౌడ్, మెయిన్ క్లౌడ్. సో దానికి క్రియేట్ చేసుకున్న పెంటూల్ యూస్ చేసి చూడండి, మొత్తం పెద్దగా వచ్చింది. ఓకే, కంపల్సరీ ఇలాంటి మాత్రం చూసుకోవాలి. అండ్ ఇప్పుడు చూడండి, క్లౌడ్స్ని కొంచెం స్కేలింగ్ చేస్తున్నాను. ఇందాక పెట్టిన క్లౌడ్స్నే స్కేలింగ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం ఇందాక ఉన్న క్లౌడ్స్ లాగా వచ్చేసింది. ఓకే, అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ని ఆరెంజ్ కింద తీసుకుంటున్నా. వెనకాల ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఆరెంజ్ కలర్ తీసుకుందా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రీ వేస్తున్నా, ఫస్ట్ ట్రీ వేస్తున్నాను. పెంటూల్ సెలెక్ట్ చేసి నా ట్రీ వేసుకున్నా. ఓకే చూడండి, పర్ఫెక్ట్గా కొంచెం షేప్ అటు ఇటు పర్లే, పర్ఫెక్ట్గా ట్రీని మనం సెట్ చేయలేము. సో వేసుకున్నా, దానికి కొంచెం గ్రీనిష్ రెడ్డిష్ గ్రీన్ కలర్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో ట్రీ షేప్ వేసుకున్నా. ఎందుకంటే మనకి చూడండి, పర్ఫెక్ట్గా అయితే మనం సెట్ చేయలేము ట్రీస్ని. సో మనకి ఎంతవరకు ఆ షేప్ కనిపిస్తే అంతవరకు వేసుకోవడమే. ట్రీస్ అనేవి లీవ్స్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి, వాటిని అవి మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. సో మనం పర్ఫెక్ట్గా వేసుకోగల మ్యాక్సిమం ఆ షేప్ తీసుకురావాలి. ట్రీ అనే షేప్ని తీసుకొస్తే చాలు. చూడండి, ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఇస్తున్నాను ట్రీస్కి. ఓకే, ఒక్కో ట్రీ సెలెక్ట్ చేసిన ఫిల్టర్స్ ఇస్తుంది. అండ్ కొన్ని షేడ్స్ కూడా ఇచ్చాను బంటూ యూస్ చేసి. చూడండి, ట్రీ ఎడ్జెస్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నా, పై పైన ఎడ్జెస్, లెఫ్ట్ సైడ్ ఎడ్జెస్ అవి సెలెక్ట్ చేసుకుని ఇస్తున్నా. దీనికి గ్రీన్ ఇచ్చాను, మళ్ళీ కొంచెం ఫిల్టర్ ఇచ్చాను. చూడండి, మీరు గమనిస్తే మొత్తం బంచెస్ లాగే ఉన్నాయి. బంచెస్ లాగా తయారు చేసే మనకి ఓవరాల్గా బంచెస్ లాగా కనిపిస్తున్నాయి. సో మనకి ఎంతవరకు కనిపిస్తే మనం అంతవరకు వెళ్ళాలి. అది ట్రీస్ కదా అని ఒక్కో లీఫ్ని తయారు చేసుకుంటుంటే మనకి ఓ 1 ఇయర్ అయినా పట్టదు, 1 ఇయర్ అయినా కంప్లీట్ అవ్వదు. సో అందుకనే మనం కంపల్సరీ మనం స్మార్ట్ వర్క్ యూజ్ చేయాలి. ఓకే చూడండి, ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న ట్రీ వేస్తున్నాను. ఇక్కడ కూడా మనం మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం. ఓవరాల్ చాలా ట్రీస్ ఉన్నాయి, వాటిని అన్నింటిని సెలెక్ట్ చేసుకుని వేసుకుందాం. దాన్ని కొంచెం గ్రీనిష్ గ్రేడియంట్ కలర్ ఇచ్చాను. అండ్ చూడండి, బంటూల్తో షేడ్స్ ఇస్తున్నాను. షేడ్స్ అనేవి మాత్రం చాలా ముఖ్యం, షేడ్స్తో మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఓవరాల్ ట్రీస్ అన్నింటినీ సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకే, లెఫ్ట్ సైడ్ ఓవరాల్ ట్రీస్ అన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. పర్ఫెక్ట్ అక్కల కొంచెం అటు ఇటుగా సెలెక్ట్ చేసుకున్నా. అండ్ గ్రీనిష్ కలర్ ఇచ్చాను. అండ్ దానికి ఫిల్టర్ కూడా ఇచ్చాను. అండ్ బంటూల్తో షేడ్స్ ఇస్తున్నాను చూడండి. షేడ్స్ మాత్రం చాలా కంపల్సరీ చూడండి, బంటూల్తో షేడ్స్ ఇస్తున్నాను. మీరు మనం ఎంత పర్ఫెక్ట్గా షేడ్స్ ఇస్తే మనకి దానికి 3D లుక్ అనేది అంత వచ్చుద్ది. మామూలుగా అయితే మనం చేసేది ఇది 2D పెయింటింగ్ అవుద్ది. సో బన్ టూల్తో మనం దాన్ని ఎడ్ చేస్తే షేడ్స్ ఇస్తే దానికి 3D పెయింటింగ్లా కనిపిస్తుంది. అది మాత్రం గమనించుకోవాలి. చూడండి, ఇప్పుడు లేక్ వేస్తున్నాను. ఓకే, ఓవరాల్ పెన్ టూల్తో సెలెక్ట్ చేసి లేక్ సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, లేక్ కలర్ వచ్చింది. కొంచెం పైన ఆరెంజ్ ప్లస్ వైటిష్ గ్రేడియంట్ రెండు సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దానికి రిపిల్ ఫిల్టర్ ఇచ్చాను. ఓకే, ఆ లేక్ లేయర్ని డూప్లికేట్ చేసుకుని రిపిల్ ఇచ్చుకున్నాను. ఓకే, మనం ఇవన్నీ ట్రిక్స్ అన్నమాట, మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్జస్ట్లో రాకీగా ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకుని దాన్ని చేసుకున్నా. రాకీగా మనకి అక్కడ చూడండి ఫాగీగా ఉంది, వాటికి ఇప్పుడే వేసాను చూడండి. ఓకే చూడండి, ఏదైనా మనం మ్యాక్సిమం అప్పటికప్పుడు చేసుకోవడమే. ఓకే, ఆలోచించుకుని చేసుకోవడమే. ఇవి చూడండి, ఆయిల్ పెయింట్ ఇచ్చాను దీనికి, లేక్కి చూసారు కదా. ఇప్పుడు వాటర్లో వచ్చేసింది మనకి. ఫిల్టర్స్ అనేవి చాలా యూజ్ చేసుకోవాలి డిజిటల్ పెయింటింగ్లో, మ్యాక్సిమం ఫిల్టర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. చూడండి, వెనకాల ఉన్న ట్రీస్ కోకోనట్ ట్రీస్ క్రియేట్ చేసుకున్నాను. మనకి ఫోటోషాప్ బ్రషెస్లో ఇచ్చేస్తారు ఆల్రెడీ, ఆ బ్రషెస్ యూజ్ చేసుకుని ఇక్కడ ట్రీస్ పెట్టుకున్నా. అండ్ అది మ్యాక్సిమం నేను వేరేస్ కూడా చేసుకుంటున్నా చిన్న చిన్నగా, ఎందుకంటే మొత్తం అంత మనకి ప్యూర్గా కనిపించక్కల్లా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు లీవ్స్ పెడుతున్నాను చెట్టుకి. ఇంత చెట్లు క్రియేట్ చేసా, వాటికి లీవ్స్ సరిగ్గా కనిపించట్లా. సో ఒక బ్రష్ టూల్తో లీవ్స్ అనేది తయారు చేస్తున్నా బుషెస్గా. ఇంకా మనకి ఇక్కడ డిజిటల్ పెయింటింగ్లో మనకు అలా కనిపిస్తుంది, అవి బుషెస్గా ఉన్నాయి. సో అవి క్రియేట్ చేస్తున్నా చూడండి పర్ఫెక్ట్గా. ఓకే,
మ్యాక్సిమం చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం గోల్డిష్ కలర్లో ఉంది, ఎల్లోయిష్ గోల్డిష్ కలర్లో వాటిని తయారు చేస్తున్నాం చూడండి. మనం ఎంతవరకు మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాం అంతవరకు మెయింటైన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎల్లోయిష్ గోల్డిష్ వచ్చేసింది. ఓకే, మనకు ఒరిజినాలిటీ ఎంతవరకు తీసుకురావాలితే అంతవరకు తీసుకోవాలి. దాని గురించి అన్ని ట్రిక్స్ యూజ్ చేయాలి, మనకు తెలిసిన ట్రిక్స్ అని యూజ్ చేయాలి. ఓకే, ఇంకా చూడండి ఇక్కడ ట్రీస్ని కొంచెం కింద జరిపాను, కోకోనట్ ట్రీస్ని. చూడండి మ్యాక్సిమం వచ్చేస్తుంది మనకు, డిజిటల్ పెయింటింగ్ ఒరిజినల్లో వచ్చేస్తుంది. మన మెయిన్ టార్గెట్ ఒరిజినల్ రావడమే, దాని గురించి మనం ఏ ట్రిక్స్ ఉంటాయో అన్నీ యూజ్ చేయాలి. చూడండి బన్ టూల్తో షేడ్స్ ఇస్తున్నా. బన్ టూల్ అనేది డిజిటల్ పెయింటింగ్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ టూల్ అది మనకి డిజిటల్ పెయింటింగ్లో. చూడండి షేడ్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక క్లౌడ్ క్రియేట్ చేస్తున్నా, ఎల్లోయిష్ క్లౌడ్. ఓకే, ఓవరాల్గా పెట్టాను. అండ్ దాన్ని ఒపాసిటీ కూడా తగ్గించాను 50%కి. ఓకే చూడండి మ్యాక్సిమం వచ్చేస్తుంది మనకి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకో ఫాగిష్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఫాగ్ ఎక్కువ ఉంది మనకి ఒరిజినల్ పెయింటింగ్లో, దాని ప్రకారం ఫాగ్ తయారు చేశాను. అండ్ ఎరేజ్ టూల్తో కొంచెం ఎరేజ్ చేసుకుంటున్నా. ఎరేజ్ టూల్ కూడా 100% పెట్టుకోకూడదు, 30% పెట్టుకుని ఎరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడ ఉండాలి, దాని ప్రకారం మనం ఎరేజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ ఇచ్చుకున్నాను, ఇక్కడ ట్రీస్ అన్నింటినీ మర్చ్ చేసుకుని వాటిని రిఫ్లెక్షన్ ఇచ్చుకున్నాను. ఓకే చూడండి పర్ఫెక్ట్ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆ విధంగా వచ్చేసింది. దానికి రిపుల్ ఎఫెక్ట్ పెట్టాను ఆ ట్రీస్కి. అండ్ ఇక్కడ చూడండి క్లౌడ్స్ కూడా సేమ్ అలాగే డూప్లికేట్ చేసి కింద రిఫ్లెక్షన్ పెట్టుకున్నాను, అప్ అండ్ డౌన్ చేశాను దాన్ని. ఓకే అప్ అండ్ డౌన్ చేసి దాని రిపుల్ ఎఫెక్ట్ ఇచ్చాను. చూడండి మ్యాక్సిమం ఒరిజినల్లో వచ్చేసింది, చూసారు కదా. అండ్ ఇక్కడ ఫాగ్ ఎక్కువైంది, కొంచెం దాన్ని అరెస్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇందా ఫాగ్ పెట్టాం కదా, ఫాగ్ ఎక్కువైపోయింది, దాన్ని అరెస్ట్ చేసుకుందా. ఇంకా చూడండి ఇంకా రాక్స్ అవన్నీ కూడా పెట్టాను, చూసారు కదా. ఓకే చూడండి ఇప్పుడు ఆర్టిస్ట్ నేమ్ రాస్తున్నాను అది నాది. ఓకే చూడండి మ్యాక్సిమం అయిపోయింది. ఓకే గాయ్స్, మీకు ఈ డిజిటల్ పెయింటింగ్ నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక డిజిటల్ పెయింటింగ్ నచ్చినట్లయితే ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేయమని చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై, హ్యావ్ ఎ నైస్ డే.